ఏంటయ్యా ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారు? అదే సార్ అర్థం కావట్లేదు. మెడలో ఉన్న చైన్ కోసం మెడని, చేతికున్న ఉంగరం కోసం చేతిని నరికి చంపే బ్యాచ్ లా ఉన్నారు సార్. అంటే కేవలం బంగారం కోసం ఇంతమందిని చంపారా? మనుషులైన వాళ్ళు ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషిని ఎలా చంపుతారయ్యా? ఛే, సరే కానీ క్లూజ్ ఏమైనా దొరికాయా? లేదు సార్. ఎందుకు దొరుకుతాయి? అయినా ఇవాళ రేపు దొరికేలా ఎవరు చేస్తున్నారయ్యా? సార్ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు సార్. తప్పదుగా. నేనేదో ఒకటి తగలెడతా గానీ నువ్వు ముందు ఈ బాడీస్ అన్ని పోస్ట్ మార్టం కి పంపించు. ఏమన్నా క్లూజ్ దొరుకుతాయేమో చూద్దాం. బాడీస్ అన్ని అంబులెన్స్ ఎక్కించండి. సరే నీ శవాలు ఇంతమంది ఏడుపుల మధ్య మీరు ఇంత కూల్ గా ఉన్నారంటే మీకేం పట్టింపు లేదా? ఓహో, ఇప్పుడు పట్టింపు అంటే మీ కెమెరాలోకి మొహం బాగా టైట్ క్లోజ్ లో పెట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళని పట్టుకుని రోడ్ కిడిచే వరకు నేను నిద్రపోను అని సినిమాటిక్ డైలాగ్ ఏమైనా చెప్పాలా? అలాంటివి నాకు రావు. అసలు దొంగలు ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? అసలు ఎన్ని రోజులు పట్టుకోగలరా చెప్పగలరా? సంఘటన వెనక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా? హలో హలో హలో, మీరు కొంచెం ఆపుతారా? అడగడానికి ఆవేశం ఉంటే చాలు, కానీ చెప్పడానికి ఆలోచన ఉండాలి. మేం చేసే పని దీంతో మీరు దాన్నే తింటే ఎలా? వి నీడ్ సమ్ టైం, అప్పుడు దాకా కొంచెం ఆపుకోండి. ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారయ్యా? సార్ అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి ఎక్కేస్తున్నారు. అది తెలిస్తే చెప్పడానికి నాకేమైనా మొహమాటమా సార్? ఒక్క క్లూ కూడా దొరకలేదు. అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక 15 మంది ఒకే టైంలో చనిపోయినట్టుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 15 మంది ఒకే ఇంట్లో వాళ్ళు కాదు, వేర్వేరు ఇళ్లలో వాళ్ళు. అందరూ ఒకే టైంలో చనిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా 15 మంది ఉంటారు. దీన్ని వెంటనే ఆపాలి. ఐ వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్. ఒక్కడో ఇద్దరు అయితే కష్టం సార్ పట్టుకోవడం, ఎక్కువ మంది కదా, ఎలా అయినా పట్టుకుంటా. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. అలా పూజ చేయండి, నమస్కారం చేయండి. సుమూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. అయ్యం ముహూర్త. ఇన్ని మంత్రాలు అవసరం అంటారా పంతులు గారు? ఇన్ని మంత్రాలు చదవకపోతే మండపంలో వైబ్రేషన్స్ ఎలా వస్తాయని ఆయన? అయ్యం ముహూర్త. సుమూర్త.